పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఆ పిల్లోడికి ఇప్పుడు ఏం తెలియట్లేదు, ఆడుకుంటున్నాడు పాడుకుంటున్నాడు. మీ మనసులో ఎంత బాధ ఉందమ్మా, మీకు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది, మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా అమ్మ నాన్న నేనై పెంచాను నా పిల్లలని. ఇప్పుడు అంతకంటే ముందేమో మొన్నటి వరకేమో హస్బెండ్ ఉన్నాడు అనేసి ఒక మోరల్ సపోర్ట్ ఉండింది, కానీ ఇప్పుడు అది కూడా లేదు. సో ఎవరికోసం అయితే ఫైట్ చేసానో అతను లేడు. బట్ ఆ ఫైట్కి కూడా రీజన్ ఏంటంటే మాకు తెలుసు, నేను నాకు అనేది నేను స్టేజ్ 0.1 లెవెల్ నుంచి ఈ స్టేజ్ వరకు మేము చాలా కష్టపడి వచ్చాము. అందుకనే అదే ఓపికతోని నేను అతన్ని డౌన్ఫాల్ చేయొద్దు అనేసి అన్న దానికోసమే నేను ఇది చేశాను. ఎందుకంటే పవిత్ర చేరడం వల్ల నా హస్బెండ్ చనిపోయిండు అనేసి నేను మీడియాకి ఎక్స్పోజ్ అవ్వాల్సి వచ్చింది, లేకపోయింటే అది ఎక్స్పోజ్ అవ్వకపోతుండే. జనాలకి ఏం మెసేజ్ చెప్తారమ్మా, చాలామంది ఇలాంటి ఎఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని ఇట్లా బాధ పెట్టి వెళ్ళే వాళ్ళకి మీ మనసులో ఉన్న బాధగా ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? ఫస్ట్ ఇది ఏదైతే ఇల్లీగల్ అడల్ట్రీ సెక్షన్ ఉందో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 రావాలి. వస్తే అట్లీస్ట్ కొంతమంది ఫ్యామిలీస్ అన్నా సేవ్ అవుతాయి, చనిపోయే వాళ్ళు చనిపోకుండా కొంచెం భయపడి ఉంటారు ఫ్యామిలీస్తో, లేదు అంటే వేస్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్లో అది మేబీ హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, ఎవరి దగ్గర అయినా కానీ మనకు ట్రాన్స్పరెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. నమస్తే అమ్మా. నమస్తే. సో ఈరోజు మన చంద్రకాంత్ గారిది పెద్ద కర్మ. సో చాలామంది సీరియల్ ఆర్టిస్ట్ కూడా వచ్చారు. సో ఏమైనా హెల్ప్ చేశారా, ఎలా పిల్లని భవిష్యత్తు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ప్రెసెంట్ ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు రాలేదు. యాక్చువల్గా నిన్నే టీవీ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి మెసేజ్ పెట్టారనమాట. మనకి రామకృష్ణ గారు అనేసి చాలా సీరియల్స్ చేశారు, శ్రావణ సమీరాలు కూడా ఉన్నారు. సో అతను వచ్చి కొంచెం హెల్ప్ చేశారనమాట. అతనికి మించి ఇంకా మనకి టీవీ ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు, ఎవరు హెల్ప్ చేయలేదు. ఆఫ్ ద టీవీ ఇండస్ట్రీ మనకి హైకోర్టు అడ్వకేట్ సైనిక్పూరిలో ఉంటుంది, లక్ష్మి గారు వచ్చారు చదివిస్తాను పిల్లలకి అనేసి. అలా కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో ప్లాన్ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది, ప్లాన్ చేసుకోవాలి. ఈ 1 వీక్ తర్వాత ప్లాన్ చేసుకుంటాం. చాలామంది కామెంట్స్లో ఏం చెప్తున్నారు అంటే పిల్లల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు, సో అలాంటి తండ్రి ఎందుకు మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నారు అనేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. దానికి మీరు ఇచ్చే రిప్లై ఏంటమ్మా, పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్ళాలని ఆయనకు అనిపించింది, దానికి ఆన్సర్ ఏమంటారు? టైమ్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అండి. మన చేతిలో ఏది లేదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మన చేతిలో లేదు. అండ్ మోర్ ఓవర్ పిల్లలతో చాలా లవింగ్ అండ్ చాలా ఎమోషనల్గా ఉంటాడు చందు. బట్ సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నాయో ఏమో తెలియదు, కానీ అంతే. ఆయన ఉన్నప్పుడు కూడా మీకు కేరింగ్గా అంటే అమౌంట్ పరంగా కానీ ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నారమ్మా? నార్మల్గా ఎవ్రీ మంత్ నాకు ఒక 25-30K పంపిస్తారు, అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది మేము కలిసి లేక. సో ఏదన్నా నేను పిల్లల త్రూ కమ్యూనికేట్ చేసుకుంటాను అనమాట. సో మీరు ఎలా అంటే మీరు ఇన్ని రోజులు ఎలా ప్లాన్ చేశారమ్మా, అంటే అమౌంట్ అయితే సరిపోదు, మీరు ఎలా, మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా మీరు? లేదు, నేను యాక్చువల్గా జాబ్ చేయలేదు, రీసెల్లర్గా చేసేదాన్ని నేను ఆఫ్లైన్లో. సో సమ్మర్ అదర్ యాక్టివిటీ చేసేదాన్ని. బట్ పవిత్ర గారి మీద అంటే మీ ఒపీనియన్ ఏంటమ్మా, అంటే అలా వదిలేసి వెళ్ళడం కానీ ఇప్పుడు ఏమైనా ఫైనాన్షియల్ ఏమైనా ఫోన్ చేసి ఏమైనా పరామర్శించారా, ఏంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు నా హస్బెండ్ తప్పితే ఇంకెవరి మీద డిపెండ్ అవ్వలేదు, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. అండ్ పవిత్ర గారి విషయానికి వచ్చేసరికి తన ఇలాంటి అఫైర్స్ మల్టిపుల్ ఉన్నాయి అని తెలుసు. ఆఫ్ ద ఇండస్ట్రీ అయినా ఆన్ ద ఇండస్ట్రీ అయినా ఆన్ దిస్ కెమెరా అయినా ఎవరికైనా తెలుసు ఆ విషయం. బట్ మేబీ కన్నయ్య ఎలా ట్రాప్లో పడ్డాడో నాకు అది తెలియదు, కానీ ఇంకా జరిగిపోయిన దాని గురించి మనం ఏం మాట్లాడలేము. చాలామంది చెప్పేది ఏంటంటే పిల్లల్ని వదిలేసి ఇలాంటి తండ్రి వెళ్ళిపోయాడు, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి, చాలా ఆమె అంత అందంగా ఉంది, ఈమెను వదిలేసి ఎందుకు వెళ్ళారు అనేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారమ్మా. దీని మీద మీరేమంటారు అసలు, పవిత్ర గారి రిలేషన్షిప్ అవ్వచ్చు, మీరేమనుకుంటాం? నేను ఈ విషయానికి వచ్చేసరికి ఆల్ బికాస్ ఆఫ్ పవిత్ర జయరామయ్య అనేసి అని అంటాను. బికాజ్ నాకు అనే నన్ను ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఉండి వదిలి ఉండేటోడు కాదు.
ఎప్పుడైతే త్రినేని సీరియల్ కాంట్రాక్ట్ సైన్ చేశారో తను చాలా హరాస్ చేసింది మా హస్బెండ్ని. అది చాలామంది చెప్పారనమాట, ఆర్టిస్టులు అందరూ చెప్పారు నాకు. సో తన ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము పర్సనల్గా కమ్యూనికేట్, నార్మల్ జనరల్ కన్వర్జేషన్కి కూడా ఆ స్కోప్ ఇచ్చేది కాదనమాట. సో కాబట్టి నేను 30% మేబీ కనయ్య మిస్టేక్ ఉందంటాను, 70-80% మాత్రం పవిత్ర జయరామ్దే. ఎందుకంటే పవిత్ర జయరామ్కి నా సిచ్యువేషన్, మా మదర్ ఎక్స్పైర్ అయినది, ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ పవిత్ర జయరామ్కి తెలుసు. తెలిసి కూడా తను ఇలా చేస్తుంది, తెలిసి కూడా అన్ని సిచ్యువేషన్స్ తెలిసి, నా పిల్లలు చిన్నోళ్ళు అని తెలిసి కూడా వాంటెడ్లీ నా హస్బెండ్ని ట్రాప్ చేసి ఇలా చేసింది తప్పితే ఇంకా వేరేదే. కొంతమంది పవిత్ర జయరామ్ గారు చనిపోయినప్పుడు తను బతికారు, చంద్రకాంత్ గారు చనిపోయారని చెప్పేసి తను హార్ట్అటాక్ వచ్చి చనిపోయారనేసి చాలామంది చెప్తున్నారు, రూమర్స్ చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమంట? అది నాకు తెలియదు, బికాస్ నేను ఆ ఇన్సిడెంట్లో లేను కాబట్టి నాకు తెలియదు ఆ విషయం. పిల్లల ఫ్యూచర్ ఏంటంటారు అంటే చాలామంది అడిగే క్వశ్చన్ అది ఒకటే, పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు, ఆ పిల్లోడికి ఇప్పుడు ఏం తెలియట్లేదు, ఆడుకుంటున్నాడు పాడుకుంటున్నాడు. మీ మనసులో ఎంత బాధ ఉందమ్మా, మీకు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది, మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా అమ్మ నాన్న నేనై పెంచాను నా పిల్లలని. ఇప్పుడే అంతకంటే ముందేమో మొన్నటి వరకేమో హస్బెండ్ ఉన్నాడు అనేసి ఒక మోరల్ సపోర్ట్ ఉండింది, కానీ ఇప్పుడు అది కూడా లేదు. సో ఎవరి కోసం అయితే ఫైట్ చేస్తానో అతను లేడు. బట్ ఆ ఫైట్కి కూడా రీజన్ ఏంటంటే మాకు తెలుసు, నేను నాకు అనేది నేను స్టేట్ 0.1 లెవెల్ నుంచి ఈ స్టేజ్ వరకు మేము చాలా కష్టపడి వచ్చాము. అందుకనే అదే ఓపికతోని నేను అతన్ని డౌన్ఫాల్ చేయొద్దు అనేసి అన్న దానికోసమే నేను ఇది చేశాను. ఎందుకంటే పవిత్ర జయరామ్ వల్ల నా హస్బెండ్ చనిపోయిండు అనేసి నేను మీడియాకి ఎక్స్పోజ్ అవ్వాల్సి వచ్చింది, లేకపోయింటే అది ఎక్స్పోజ్ అవ్వకపోతుండే. జనాలకి ఏం మెసేజ్ చెప్తారమ్మా, చాలామంది ఇలాంటి ఎఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని ఇట్లా బాధ పెట్టి వెళ్ళే వాళ్ళకి మీ మనసులో ఉన్న బాధగా ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? ఫస్ట్ ఇది ఏదైతే ఇల్లీగల్ అడల్ట్రీ సెక్షన్ ఉందో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 రావాలి. వస్తే అట్లీస్ట్ కొంతమంది ఫ్యామిలీస్ అన్న సేవ్ అవుతాయి, చనిపోయే వాళ్ళు చనిపోకుండా కొంచెం భయపడి ఉంటారు ఫ్యామిలీస్తో. లేదు అంటే వేస్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్లో అది మేబీ హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, ఎవరి దగ్గర అయినా కానీ మనకు ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. చంద్రకాంత్ గారు తండ్రి గారు అన్నారు మొన్న ఒక ఇంటర్వ్యూలో, మేము అది ఆత్మహత్య అని అనుకోవట్లేదు, కాళ్ళు ఇలా ఊరేసుకున్నారు అది కరెక్ట్ కాదు, మేము హత్య అని అనుకుంటున్నామని చెప్పి ఒక కామెంట్ చేశారు, దాని మీద మీరేమంటారమ్మా? మామయ్య కామెంట్ చేశారు, అది వాస్తవమే, కానీ నేను చూడలేదన్నమాట, నేను చూడలేదు. చూసుంటే నేను ఏదన్నా చెప్పగలను. సో మేబీ నేను కూడా మా మామయ్యతో యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు జనాలు ఈరోజు మీడియా వస్తుంది పట్టించుకుంటారు, మేబీ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వస్తున్నారు, ఓకే రేపటి నుంచి ఇంకెవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇది ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎలాంటి ఒకవేళ ఏమైనా హెల్ప్ఫుల్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా పబ్లిక్కి, మెసేజ్ అని ఇవ్వాలనుకుంటే ఫైనల్గా చెప్పండి అమ్మా. ఏం లేదు, ఫస్ట్ నేను ఒకటే కోరుకుంటున్నా, అడల్ట్రీ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 రావాలి. సో ఎవరైనా ఈ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే ఒకసారి ఆలోచించండి, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ పొజిషన్ కూడా దెబ్బతింటుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని ఏ స్టెప్ తీసుకోవాలన్నా కానీ 100 times కాదు 1000 times ఆలోచించాలి. ఎవరైనా అంటారు ఏదైనా స్టెప్ వేస్తే 100 సార్లు ఆలోచించి అంటారు, కానీ నేను ఇప్పుడు అంటున్నాను 1000 సార్లు ఆలోచించండి. ఎందుకంటే టోటల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యింది. ఇప్పుడు మేము సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి మేము ఎక్స్పోజర్ అయ్యాము, అదే సెలబ్రిటీ ఫ్యామిలీ కాకపోతే వేరే వాళ్ళ లైఫ్లో ఇంకెన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి. సో చంద్రకాంత్ గారు కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు, సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలి, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలా, ఏదైనా కావాలి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమైనా నెంబర్ ఇవ్వగలుగుతారా, లేదా మీరు ఏం కోరుకుంటున్నారని చెప్పండి. హెల్ప్ అంటే నేను ఒకటే చెప్తాను, మేబీ నాకు
మేజర్గా టీవీ ఇండస్ట్రీ, ఎందుకంటే అతను సీరియల్స్లో చేస్తాడు కాబట్టి టీవీ ఇండస్ట్రీ నుంచి హెల్ప్ వస్తే చాలా బాగుంటుంది. లేదు లేదు లేదు, నేను ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేసినా పర్వాలేదు, మేబీ పిల్లలకు సపోర్ట్ చేసినా పర్వాలేదు, ఫర్దర్గా నేను జాబ్ చేయాలి అనేసి అని అనుకుంటున్నాను అన్నమాట. సో చంద్రకాంత్ లైఫ్ను ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, చంద్రకాంతనను కనయ్య లైఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎగ్జాంపుల్ తీసుకొని ఎవరు ఇలాంటి స్టెప్స్ తీసుకోవద్దు అని నేను కోరుకుంటున్నాను. సో పిల్లలు ఏమన్నా మాట్లాడతారా?